ఆత్మీయమైనటువంటి జేసీటీవీ మరియు సత్యటీవీ ప్రేక్షకులకు నమస్కారం. జేసీటీవీ సత్యటీవీ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు సత్య ఫర్ ద పీపుల్ సత్యటీవీలో ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా 24 గంటలు ప్రసారం చేస్తూ వినోద కార్యక్రమాలతో పాటు విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు, ఇంటర్వ్యూస్, అలాగే పొలిటికల్ విశ్లేషణలు, ఇలాగ అనేక అంశాలతో కూడినటువంటి కార్యక్రమాలు మనం ఎప్పటికప్పుడు రూపొందించి మీకు అందించడం జరుగుతోంది. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక సంక్రాంతి పండగ 2023 జరుపుకోవడానికి మొత్తం అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, తర్వాత సినిమాని ఆకాంక్షించేవాళ్ళు, సినిమాని చూసేవాళ్ళు, వినోదించేవాళ్ళు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి పండగ వచ్చింది అంటే సినిమా ప్రియులకి ఒక పండగే. సో ఈసారి కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఈ రెండు కూడా బాక్సాఫీస్ పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా వీరసింహారెడ్డి బాలకృష్ణ సినిమా విషయానికి వచ్చేప్పటికీ అమెరికాలో కూడా ఇప్పటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయిపోయాయి, మంచి కలెక్షన్స్ రాబడుతోంది, ఇంకా సినిమా రిలీజ్ అవ్వకుండా అనే వార్తలు ఒక విధంగా సినీ పరిశ్రమలో ఒక సంచలనమే కలగజేస్తోంది. కానీ ఎట్ ద సేమ్ టైం వాల్తేరు వీరయ్య, మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించినటువంటి ఈ చిత్రం ఇంకా ఓపెనింగ్స్ కూడా ప్రారంభం కాలేదు అమెరికా లాంటి చోట్ల. అయితే ఈ మధ్య ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఎవరు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, అంటే ఎక్కువగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని చెప్పి శృతిమెత్తగా అభిమానులకు చెప్పడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే సినిమా మీద, ప్రాజెక్ట్ మీద విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగి ఒకవేళ ఏమైనా దెబ్బతింటుంది అని భయపడి ఉండొచ్చు. కానీ ఏవైనా ఆయన వ్యాఖ్యలు మాత్రం అభిమానులకి ఒక ఇంత నిరాశనే కలగజేశాయి. అలాంటి వ్యాఖ్యలు ఆయన చేయకుండా ఉండకుండా ఉండాల్సింది. ఎందుకంటే మాస్ అప్పీల్లో కనిపిస్తున్నారు, లుంగి కట్టుకున్నారు, బీడీ కలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మాస్ అప్పీల్ పూర్తిగా ఉంది. మరి సినిమాని ఎందుకు అలాగన్నారన్నది ఇప్పుడు అభిమానుల్లో కూడా ఒక చర్చనీయాంశమైంది. అయితే వీరసింహారెడ్డి సినిమా పట్ల మాత్రం అభిమానుల్లో ఒక అంచనాలు వచ్చేసాయి. ఎందుకంటే ఆయనకి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు బాలకృష్ణకు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మంగమ్మ గారి మనవడు సినిమా తర్వాత విజయాలను అందుకోవడం ప్రారంభించిన తర్వాత ఆయన తనకి ఫ్యాక్షన్ సినిమాలు అన్నా, లేకపోతే యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్ అన్నా, ఫ్యామిలీ సెంటిమెంట్ లేయర్ ఎక్కువగా ఉన్నటువంటి సినిమాల్లో ఎక్కువగా ఈ యాక్షన్ సన్నివేశాలు చూపించడం ఇవన్నీ కూడా ఆయనకు అలవాటు. మీరు కనుక సమర సింహారెడ్డి తీసుకున్నా, నరసింహనాయుడు తీసుకున్నా, సింహ తీసుకున్నా, లక్ష్మీ నరసింహ తీసుకున్నా, ఎలా ఏ సినిమాలు తీసుకున్నా కూడా ఆయనలో ఈ రకమైనటువంటి వరవడి కనబడుతుంది. అలాగే ఆయన తీసినటువంటి సినిమాలు ఆయనకి ఒక అంచనాలు ఉన్నాయి. సో ఈ సినిమా కనుక తీస్తే ఈ రకమైనటువంటి ప్రేక్షకులు ఆకట్టుకోవచ్చు అని ఒక నిర్దిష్టమైనటువంటి అంచనాలు ఆయనకు ఉన్నాయి. మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2008, 2007, 2009 ఈ 3 సంవత్సరాలు కూడా బాలకృష్ణకి సినిమాలు ఒక విధంగా అపజయాల్లో ఎదురు చూశాయి. ఆ టైంలో చాలామంది ఆయన కెరీర్ మీద ఒక అపనమ్మకం కూడా ఏర్పడింది. మళ్ళీ బాలకృష్ణ సినిమాలు హిట్ అవుతాయా అవ్వవా అన్న అంచనాలు కూడా వచ్చేసాయి. కానీ ఎప్పుడైతే లెజెండ్ సినిమా రిలీజ్ అయిందో, లెజెండ్ సినిమా తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఆయన తనకుంటూ తన వరవడిని అలాగా రన్ చేసుకుంటూ 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా తన కెరీర్ని చాలా స్పీడ్గా ముందుకెళ్ళేట్టు చేసుకున్నారు. ఆ స్పీడ్లోనే అన్స్టాపబుల్ కూడా ఈరోజు ఆయనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక అత్యుత్తమైనటువంటి రేటింగ్ ఇచ్చింది. ఇప్పుడు ప్రజెంటు భారతదేశంలో అనేక కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి, టెలి సీరియల్స్లో కానీ, టీవీ సీరియల్స్లో కానీ, అనేక మాధ్యమాల్లో. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చినటువంటి అన్స్టాపబుల్ ఆయన సక్సెస్ రేట్ని విపరీతంగా పెంచుకొని మొత్తం భారతదేశంలో వంటి ఛానల్స్లో మంచి ర్యాంకింగ్ని సంపాదించడం ఒక విధంగా ఆహా ఛానల్కి ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలగజేసిందని చెప్పుకోక తప్పదు. ఒక బ్రహ్మాండమైన సక్సెస్లో ఉన్నాడు ఆయన. టైం పీరియడ్ బాగుంది. ఈ టైం పీరియడ్ బాగున్నప్పుడు ఆయన ఏం చేసినా కూడా పట్టింది బంగారం అవుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీలో ప్రూవెన్ ఇదన్నమాట. కాబట్టి ఈ టైంలో వీరసింహారెడ్డి సినిమా ఆల్రెడీ ఒక రషెస్ ఎవరైతే ప్రముఖులు చూశారో వాళ్ళందరూ ఒక అంచనాకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైనటువంటి క్లైమాక్స్ ఉంది,
ఫైట్స్ చాలా గగ్గురుపాటు పడిచేటువంటి ఫైట్స్ ఉన్నాయి. యాక్షన్ ఓరియంటెడ్తో పాటు ఫ్యామిలీ సెంటిమెంటు చాలా థిక్ లేయర్తో ఉంది అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ కూడా అనుకుంటున్నారు. అంటే ఈ సినిమాని నిర్మించిన వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడిపోయింది. అలాగే బాలకృష్ణలో కూడా తెలియని ఉత్సాహం తొక్కిసలాడుతోంది ఆయన ఫేస్లో. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందనేటువంటి ఒక అంచనాలతో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన క్రేజ్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాకపోతే ఆయన ఏంటంటే ఈ మధ్యకాలంలో సైరా దగ్గర నుంచి చూసుకుంటే కొంత అపజయాల బాటలోనే ఉన్నారు. ఈ అపజయాల బాట నుంచి ఆయన సక్సెస్ బాటలోకి రావాలంటే వాల్తేరి వీరయ్య, సంక్రాంతి బరిలో బ్రహ్మాండమైనటువంటి అంచనాలకు వచ్చి ఎక్స్పెక్టేషన్స్ని మించి కలెక్షన్స్ కనుక రాబట్టినట్టయితే అప్పుడు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ పట్ల ఒక నమ్మకాన్ని నేర్పించుకోగలరు. అంటే ఇప్పుడు ఆయన క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య కనుక ఈరోజు మనం కనుక చూసుకుంటే మైత్రి మూవీస్ ఈ రెండు సినిమాలకు కూడా ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే మైత్రి మూవీస్ నిర్మించిన వీరసింహారెడ్డి యూనిట్ ఏదైతే ఉందో అన్స్టాపబుల్లో ఆ యూనిట్తో కలిసి ఒక చర్చాగోష్ఠి ప్రసారం చేయబోతున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఇదే సమయంలో కనుక మైత్రి మూవీస్ వాళ్ళదే వాల్తేరి వేరే కూడా. సో వాల్తేరి వేరేని కనుక ఆ యూనిట్ సభ్యుల్ని కూడా బాలకృష్ణ అన్స్టాపబుల్కి పిలిచి వాళ్ళతో కనుక ఒక చర్చాగోష్ఠి కనుక పెట్టినట్టయితే ఆ మైత్రి మూవీస్ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ చిరంజీవి గారు కూడా అన్స్టాపబుల్ కార్యక్రమానికి పిలిచినట్టయితే అది ఒక సంచలనం, ఒక ఆసక్తి రేపేటువంటి అంశం అవుతుంది. ఎందుకంటే బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరిని కనుక సినిమా రంగంలో కనుక చూసుకుంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే బాలకృష్ణ 1974లోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. తాతమ్మ కళ నుంచి మొదలుపెట్టుకుంటే ఇంకా ముందే వచ్చారనుకోండి. అన్నదమ్ముల అనుబంధం నుంచి కనుక చూసుకుంటే 1974 నుంచి ఆయన సినిమా రంగంలో ఉన్నారు. 1978లో చిరంజీవి సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. అంటే సీనియర్ ఆయన. కాకపోతే ఆయన సోలో హిట్ ఇచ్చింది మాత్రం మంగమ్మ గారి మనవడు. అంటే 1984లో ఆయన సూపర్ డూపర్ హిట్తో తన కెరీర్ని ఊపందించుకున్నారు. అంతవరకు డిస్కో కింగ్, సాహసమైన ఊపిరి, జననీ జన్మభూమి ఇచ్చ, బాబే అబ్బాయి అని చెప్పి ఇలాంటి సినిమాలు తీశారు. కానీ పెద్ద ఆడలేదు. ఆడినప్పుడు ఆయన కెరీర్ ముందుకు సాగల. ఆ విధంగా చూసుకుంటే చాలామంది చిరంజీవి ముందు వచ్చాడు అనుకుంటారు. కానీ చిరంజీవి కన్నా సీనియర్ బాలకృష్ణ. చాలా కాలానికి వాళ్ళిద్దరూ కలిసి సీనియర్ నటులు పోటీ పడుతున్నారు. ఎంతమంది యూత్ పోటీ పడేటువంటి తరుణంలో సీనియర్ మోస్ట్ పర్సన్స్ వాళ్ళు పోటీ పడుతున్నారు. గతంలో కూడా వాళ్ళ సినిమాలు చాలాసార్లు పోటీ పడ్డాయి. ఒకసారి బాలకృష్ణ సినిమాలు విజయం సాధించాయి, ఒకసారి చిరంజీవి సినిమాలు విజయం సాధించాయి. నాకు గుర్తున్నంత వరకు 1985లో చిరంజీవి బాలకృష్ణ పోటీ పడ్డారు. అప్పుడు చిరంజీవి చట్టంతో పోరాటం అనే సినిమాతో పోటీ పడ్డారు. అదే సమయంలో ఆత్మబలం అని చెప్పేసి బాలకృష్ణ పోటీ పడ్డారు. కానీ అప్పట్లో బాలకృష్ణ అప్పుడే ఎంటర్ అవుతున్న టైము. కానీ చట్టంతో పోరాటం అప్పట్లో విజయం సాధించింది. బాలకృష్ణ సినిమా మాస్టర్గా నడిచింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సందర్భంలో ఇద్దరు పోటీ పడుతూ ఒక్కొక్కసారి ఒకరిది పై చెయ్యి, ఒక్కొక్కసారి ఒకరిది పై చెయ్యి అవుతోంది. మరి ఈ మధ్యకాలంలో కనుక చూసుకుంటే మరి మెగాస్టార్ చిరంజీవి ఆ ఇమేజ్ కనుక చూసుకుంటే ఇప్పుడు బాలకృష్ణ కూడా నెంబర్ వన్ పొజిషన్కి వచ్చేసారేమో అనిపిస్తుంది. చాలామంది ఈరోజు ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే ఆయన నెంబర్ వన్ స్థానం మీద ఆయనకి ఎప్పుడూ కూడా నమ్మకం లేదు. ఆయన నెంబర్ వన్ అని చెప్పేసి ఎప్పుడు అనుకోరు కూడా. ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చినా కూడా ఆయన నెంబర్ వన్ అని చెప్పి ఎప్పుడు అనుకోరు. కానీ ఇప్పుడు ర్యాంకింగ్లో చూసుకుంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడని నా అభిమానులే చెప్పుకుంటున్నారు. మరి ఈ సంక్రాంతి బరిలో వాల్తేరి వీరయ్య, తర్వాత వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాలు కనుక మనం కంపేర్ చేసుకుంటే మరి ఏ సినిమా అయినా సక్సెస్ బాటలో నడవాలని ఒక అభిమానులుగా మనం అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.